వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దు. ఎన్నికల కార్యాచరణపై సర్వత్రా ఉత్కంఠ. నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎన్నికలు జరగవు. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈసారి కోర్టు అక్షింతలతో ఆగకపోవచ్చు. పంచాయతీ ఎన్నికలపై ఐవైఆర్ అభిప్రాయం. మంత్రి కొడాలి నానిపై గవర్నర్కు ఫిర్యాదు. చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ విజ్ఞప్తి. తాతగారి మానవతా గుణమే ప్రతి కార్యకర్తలోనూ ఉంది. దివిసీమ ఉప్పెనకు 43 ఏళ్ల సందర్భంగా లోకేష్. వైసీపీకి ఎన్నికలకు వెళ్లే దమ్ము లేదు, అందుకే ఈసీని ఇబ్బంది పెడుతున్నారన్న పట్టాభి. లక్షన్నర కోట్లు అప్పులు చేసిన ఘనత జగన్దే. ఏపీని ఆత్మహత్యాంధ్రగా మార్చారన్న పంచుమర్తి అనురాధ. జగన్ ఆదేశంతో రాష్ట్రానికి 108 కోట్లు మిగులు. రివర్స్ టెండరింగ్ అద్భుతమన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ₹26,000 కోట్లతో పేదలకు ఇళ్లు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్న మంత్రి రంగనాథరాజు. బాబు పాలనలో నీరు చెట్టు పేరుతో దోచేశారు, అప్పుడు ఎందుకు రాయలేదని ఆంధ్రజ్యోతికి సోము వీర్రాజు ప్రశ్న. గుమ్మనూరు పేకాట వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్. మంత్రి జైరాం పాత్ర తేల్చాలని పిటిషన్ దాఖలు. మంత్రి పేర్ని నానికి మాతృవియోగం. సంతాపం తెలిపిన సీఎం జగన్. గ్రేటర్లో బీజేపీ గెలిస్తే బాంబ్ బ్లాస్ట్లు జరుగుతాయి. మజ్లీస్తో ఎలాంటి పొత్తు లేదని చెప్పిన కేటీఆర్. చాయ్పే కాకుండా మందుపే చర్చ పెడతారా? గ్రేటర్ తర్వాత కేసీఆర్ బార్కే పరిమితమవుతారన్న బండి సంజయ్. ఎమ్మెల్యే విమాన టికెట్ కోసం వినూత్న నిరసన. జర్మనీలో ఉన్న చెన్నమనేని రమేష్ ఇండియాకు రావాలని కాంగ్రెస్ డిమాండ్. ఆ పార్టీకు ఓట్లు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ బీజేపీలే పేదోడి నోటికాడ కూడులాక్కున్నాయన్న కవిత. గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ. ఇవాళ పెద్ద సంఖ్యలో దాఖలైన నామినేషన్లు. టీఆర్ఎస్ నన్ను మర్చిపోయింది, గ్రేటర్ ఎన్నికల్లో జిమ్మిక్కులు చేస్తున్నారన్న డి శ్రీనివాస్. బీజేపీని గెలిపించడానికి ఎంఐఎం సహకరిస్తుంది, కాంగ్రెస్ లేకుండా చేస్తున్నారన్న రేవంత్. గ్రేటర్లో నకిలీ ఓటర్ల వివరాలివ్వండి, తనిఖీ తర్వాత ఓటింగ్కు అనుమతి ఇవ్వాలన్న ఎస్ఈసి. బండి సంజయ్ ఒకలా, పవన్ మరోలా. గ్రేటర్ ఎన్నికల్లో పొత్తుపై నో క్లారిటీ. తెలంగాణలో కరోనా కేసులపై హైకోర్టులో విచారణ. కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయని అసంతృప్తి. మనకు అత్యుత్తమ మేధావులున్నారు, డిజిటల్ ఇండియా జీవన పంధాగా మారిందన్న ప్రధాని. కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం. మాస్క్ పెట్టుకోకపోతే 2,000 ఫైన్. క్రిస్మస్ కంటే ముందే ఫైజర్ టీకా. ఏడాది చివరి నాటికి 5 కోట్ల డోసులు సిద్ధమని బయో ఎన్టెక్ ప్రకటన. ఒబామాపై భారత్లో కేసు. రాహుల్ మన్మోహన్ను అవమానించారంటూ ఫిర్యాదు. పశ్చిమ బెంగాల్లో తీవ్ర విషాదం. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలుడు, 5 మృతి. రాష్ట్రాల అనుమతి లేకుండా సీబీఐ పరిధిని పెంచలేరు.
కీలక రూలింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు. మార్కెట్ వరుస లాభాలకు బ్రేక్, సెన్సెక్స్ 580 పాయింట్లు పతనం. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన భద్రతా బలగాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.